హాయ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. రజనీకాంత్ తనదైన స్టైల్, మేనరిజంతో కట్టిపడేసే కథనాయకుడు. ఈ సంక్రాంతికి కూడా తనదైన స్టైల్, మేనరిజంస్తో అలరించేందుకు పేటగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి గతేడాది 2.0తో అలరించిన రజని కొత్త ఏడాదిలో ఎలా మెప్పించారు? యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు తన అభిమాన హీరోని తెరపై ఎలా ప్రజెంట్ చేశారు? విజయసేతుపతి, నవాజుద్దీన్ సిద్దికీల నటన ఎలా ఉంది? తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే. ఇక పేట కథ విషయానికి వస్తే, కాళీ అంటే రజనీకాంత్ ఒక కాలేజీలో హాస్టల్ వార్డెన్గా చేరతారు. అక్కడ చోటు చేసుకునే రకరకాల సమస్యలను తనదైన స్టైల్లో పరిష్కరిస్తారు. ఒక ప్రేమ జంటను కూడా కలుపుతారు. అనుకోని పరిస్థితుల్లో లోకల్ గుండాతో గొడవ పెట్టుకుంటారు. అప్పుడే అతని పేరు కాళీ కాదు, పేట అని, అతడిది ఉత్తరప్రదేశ్ అని తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్లోని సింహాచలం అంటే నవాజుద్దీన్ అనే రాజకీయ నాయకుడితో విభేదాలు ఉంటాయి. అవేంటి? అసలు ఉత్తరప్రదేశ్ నుంచి పేట ఎందుకు వచ్చాడు? మళ్ళీ అక్కడకు వెళ్ళాడా? వెళ్ళి ఏం చేశాడన్నదే కథ. రజనీకాంత్ను స్టైల్గా, ఎనర్జీగా చూడాలన్నది ఆయన అభిమానుల కళ. కబాలి, కాలా, 2.0 చిత్రాలు రజనీలో ఉన్న మేనరిజాన్ని, స్టైల్ను దాచిపెట్టేశాయి. ఆయా కథలు కూడా అందుకు ఒప్పుకోలేదు. కానీ చాలా కాలం తర్వాత రజనీ తన స్టైల్ను చూపించుకోవడానికి, తన చరిష్మా చూపించుకోవడానికి ఇలాంటి కథను ఎంచుకున్నాడు అని అనిపిస్తుంది. నవతరం ప్రతిభావంతులైన దర్శకుల్లో కార్తిక్ సుబ్బరాజు ఒకడు. తన కథలో చిన్న గమ్మత్తుంటుంది. కాకపోతే అతను కూడా రజనీ స్టైల్ను ఫాలో అయిపోతూ రజనీ సినిమాకు కావలసిన కమర్షియల్ హంగులతో కథను తయారు చేసుకున్నాడు. తొలి సన్నివేశాలు, రజనీ పరిచయ దృశ్యాలు, హాస్టల్లో జరిగే సంఘటనలు ఇవన్నీ కేవలం రజనీ అభిమానులను మెప్పించడానికే. ఈ సన్నివేశాలన్నీ ఒక నరసింహ, ముత్తు, అరుణాచలం చిత్రాల్లోని రజనీని తలపిస్తాయి. పోరాట సన్నివేశాలు కూడా అలాగే స్టైల్గా తీశాడు. సిమ్రాన్తో జరిగే ట్రాక్ మొత్తం వింటేజ్ రజనీకాంత్ను మనకు చూపిస్తుంది. విరామ సన్నివేశాల వరకు ఇసుమంతా కూడా దర్శకుడు చెప్పలేదు. కేవలం రజనీ అభిమానులను మెప్పించడానికే సన్నివేశాలను అల్లుకుంటూ వెళ్ళాడు. ఆయన అభిమానులు కూడా అలాంటి సన్నివేశాలు చూడడానికి వస్తారు. కాబట్టి ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ద్వితీయార్థంలో ఒక బలమైన కారణం ఉందని, అదే పేట ఖాళీగా మారడానికి కారణమై ఉంటుందని అభిమానులు నమ్ముతారు. కానీ ద్వితీయార్థం కూడా ఫక్త్ కమర్షియల్ సన్నివేశాలతో నడిపించేశారు. మొత్తంగా చూస్తే ఏదో రివెంజ్ డ్రామా. తొలి సగంలో రజనీ మేనరిజం, స్టైల్తో ఆధారపడిన దర్శకుడు సెకండ్ హాఫ్ మొత్తాన్ని ఫ్లాష్ బ్యాక్, తను తీర్చుకునే పగతోనే పూర్తి చేశాడు. బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటే ఇలాంటి కథలు అదిరిపోతాయి. కానీ అదే ఈ సినిమాకు కాస్త లోపంగా మారింది. నవాజుద్దీన్ సిద్దికి, విజయసేతుపతి లాంటి నటులకు ఈ కథలో చోటిచ్చాడు దర్శకుడు. కానీ వాళ్ల స్థాయికి తగ్గట్టు ఆ పాత్రలను తీర్చిదిద్దలేదేమో అనిపిస్తుంది. వారిద్దరూ ఇటీవల కాలంలో చేసిన అత్యంత బలహీనమైన పాత్రలు ఇవే. కసిమ్రాన్, త్రిషాలతో రజనీకాంత్ నడిపిన లవ్ ట్రాక్ సినిమాకు కాస్త ఉపశమనం. అయితే వారిని ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఏవీ కాదు. తనదైన నేపథ్య సంగీతంతో అనిరుద్ధ్ హోరెత్తించాడు. రజనీని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూడడానికి అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎంస్ చక్కగా సరిపోయాయి. ఇక తిరు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సాంకేతికంగా రజనీ సినిమాల స్థాయిలోనే పేట కూడా ఉంది. కొన్ని సంభాషణలు గమ్మత్తుగా అనిపిస్తాయి. ఓవరాల్గా సంక్రాంతి బరిలో రజనీ కూడా తడబడుతూ నిలబడతాడేమో అనిపిస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.